ఇచ్చారా ఇవనికి ఏమన్నా కొన్నేళ్ళు ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లాగా, ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడ కనిపించట్లా. మీరు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ ఒకళ్ళతో పుచ్చుకున్నట్టుంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేదు కదా, తెలంగాణలో లేదు కదా. ఏ విధంగా మాట్లాడుతురండి, తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు పట్టలేదని చెప్పేసి పట్టట్లేదు కదా ఆయన, అక్కడే అది వదిలి రావట్లేదు ఆయన ఆంధ్రప్రదేశ్. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఇక్కడ వచ్చి కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు పార్టీ యొక్క విశేషాలు పార్టీ యొక్క వ్యూస్ అన్ని తీసుకుంటున్నారు ఆయన. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికైనా కూడా ఇక్కడ ప్రభుత్వం లేకపోయినా అక్కడ ప్రభుత్వం ఇది ఉన్నా కానీ తెలంగాణలో ఆంధ్రాకు కంపేర్ చేసుకుంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఎక్కువ. తెలుగుదేశం పార్టీ పుట్టిన తెలంగాణ గడ్డపైనే ఈ విషయంలో నేను మీతో ఒప్పుకుంటా ఏకీభవిస్తా. మరి క్యాడర్ ఉంది, నాయకులందరూ జంపు జిల్లాలో అయిపోయారు. నాయకులు కొందం స్వార్థంతో వెళ్ళిపోయినప్పుడు నాయకులు తయారు చేస్తున్నారు, నాయకులు తయారైపోయారు. ఏది మీ కర్మాగారం మూతపడింది కదా, ఎక్కడ నాయకులు తయారీ కర్మాగారం ఎక్కడుంది మీకు తెలంగాణలో? ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది మా కర్మాగారంలో ఎట్లయితుందని చెప్పేసి. మీ ఆ హెడ్ క్వార్టర్స్ కాదు, ఎంత జోష్తో నడిచింది తెలుగుదేశం తెలంగాణలో. అది ఉంది నిజమే, ఇప్పుడు కూడా ఉంది. చాప కింద నీరులాగా ఇప్పుడు విస్తరిస్తుంది తెలుగుదేశం పార్టీ. కొన్ని రోజులు మీరు చూడబోతారు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రపంచం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. త్వరలోనే బస్ యాత్ర ప్రపంచమేనా, ప్రకంపనలు కూడా సృష్టిస్తారా? ప్రకంపనలు కాదు, ప్రపంచనలు కూడా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ తొందరగానే ఒక సంచలనం చేయబోతుంది, ఎందుకంటే చాప కింద నీళ్ళగా మొత్తం అన్ని నియోజకవర్గాలు విస్తరించి దానిలో. నేను ఎవరికి చెప్పను కానీ ఆ సంచలనం ఏంటో నాకు చెప్తారా? చూడాలి మీరు, ఏదైనా ముందు చెప్తే దాన్ని కొంచెం లీక్ ఇవ్వండి సార్. డాక్టర్ గారు ఇక్కడ వినండి, ఇప్పుడు 119 నియోజకవర్గాలలో పోటీ చేయాలనే వ్యూహంతో మా తెలుగుదేశం తెలంగాణ విభాగం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర గారు వ్యూహ రచన చేస్తున్నారు. 119 నియోజకవర్గాలలో విశేషం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా పోటీ చేయడానికి క్యాండిడేట్లు సర్ప్లస్ ఉన్నారు. ప్రతిరోజు పార్టీలో కుమ్మలాట జరుగుతుంది, నేను పో నేను అల్లు అని చెప్పేసి. అది మా ఇంటర్నల్ విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అన్నది ఏ విధంగా మూతబడ్డది కర్మాగారం అన్నారు కదా, తయారీ కర్మాగారం. తయారీ కర్మ తయారు ఆల్రెడీ అయిపోయిందండి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకున్నాడు, ప్రతి ఒక్కరు నాయకుడు అవుతాడు. ఈరోజు రాష్ట్రంలో ఇరు రాష్ట్రాలలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులందరినీ తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. దీన్ని ఎవరు కాదని లేరు. తెలుగుదేశం పార్టీ బార్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అందరికీ. సో తెలుగుదేశం పార్టీ